నమస్కారం. రాజయోగం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో రాజుగురు గారు ఉన్నారు. మీకున్నటువంటి జాతకపరమైన జ్యోతిష్యపరమైన సందేహాలకు గవ్వల ద్వారా నివృత్తి చేసుకోవడానికి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఫోన్ నంబర్లకు ఫోన్ చేయవచ్చు. నమస్కారం గురుగారు. నమస్తే నమ్మా. ఓం గంగణపదయ నమః. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. ఓకే అండి, మరి మీతో మాట్లాడడానికి కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారండి. కాలర్తో మాట్లాడదాం. నమస్కారం అండి. హలో. హలో, నమస్తే అండి. నా పేరు ఉమా అండి. ఓకే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వైజాగ్ నుంచి మాట్లాడుతున్నానండి. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? బాబు గురించి అండి. మా బాబు గురించి. మీ అబ్బాయి పేరు చెప్పండి. రామ్ బాలాజీ అండి. రామ్ బాలాజీ. అవునండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఉద్యోగం గురించి అండి. ఓకే అండి, అంటే ఉద్యోగం రావట్లేదా అండి? ఆల్రెడీ రావట్లేదండి. రావట్లేదండి. ఏ ఉద్యోగం ట్రై చేస్తున్నారు? గవర్నమెంట్ జాబ్? కెనడా వెళ్ళి 4 సంవత్సరాలు అయిందండి, ఎంఎస్ చేశాడండి. ఓకే, ఇంకా ఉద్యోగం రాలేదండి. ఓకే అండి, మీ అబ్బాయిది రాశి నక్షత్రం చెప్పండి. చిత్తా నక్షత్రం అండి, కన్యా రాశి. చిత్తా నక్షత్రం, కన్యా రాశి. కన్యా రాశి అండి. ఓకే అండి. ఓకే అండి, మీ ప్రశ్నకు గురుగారు సమాధానం చెప్తారు, శ్రద్ధగా వినండి. అమ్మా నమస్తే. అమ్మా. నమస్కారం. చూడండి అమ్మా, ఇక్కడ లగ్నాధిపతి దశమాధిపతి గురుడు బాధాస్థానంలో వృత్తికి బాధగా ఉంది. అలాగే ఇక్కడ ఉండే విషయము సర్పదోషము బలంగా అన్ని గ్రహాలు లోపల ఉన్నాయి, ఆ సర్పబంధనంలో పడిపోయి ఉన్నాయి. ఇది ముఖ్యమైన విషయం. అమ్మ, అబ్బాయి ఇక్కడే ఉన్నాడో కెనడాలో ఉన్నాడమ్మా? చూడండి, అబ్బాయి ఇక్కడ ఉంటే ఖచ్చితంగా ముందు సర్పశాంతిని జరిపించండి. అలాగే మీరు వైజాగ్ అంటున్నారో, అక్కడ ఎక్కడైనా శ్రీకృష్ణ దేవాలయము లేకపోతే కనీసము వెంకటేశ్వర స్వామి ఆలయము ఉంటే గంధాన్ని, గంధము స్వామివారికి సమర్పించేది ఉంటుంది కదమ్మా, ఆ దాన్ని అరగదీసి, అంటే ఇక్కడ ప్యాకెట్స్లలో బాక్స్లో వచ్చింది వద్దు, స్వయాన అరగదీసిన గంధాన్ని స్వామివారికి సమర్పించి అభిషేకం జరిపించండి. గంధాభిషేకము అంటారు, ఆ గంధాభిషేకాన్ని అభిషేకం జరిపించండి. ఇది చేస్తే వచ్చే యోగము ఉందా ఒక ప్రశ్న పెడదాం. చూడండి అమ్మా, ఎంత స్పష్టంగా ఉందో. అందుకోసమే ప్రశ్న మార్గము విశేషం అంటే అది. లగ్నము వృశ్చిక లగ్నం వస్తుంది, దశమాధిపతి లాభంలో, అంటే వృత్తి స్థానాధిపతి లాభస్థానంలో, అంటే వృత్తి అనేది లాభము, అంటే దొరుకుతుంది, లాభం అవుతుంది అని ప్రశ్న. కాబట్టి అంతనే చర్పించండి. చిన్న ఉపాయం, స్వయాన అరగదీయనికి చూడండి, ఈ కెమికల్స్తో కూడిన గంధాలు ఉన్నాయి, అందుకోసం అది వద్దు, మళ్ళీ అపచారం అది. కాబట్టి అలాంటిది కొంచెం ఆరబెట్టేసినా పర్వాలేదు, శుభ్రంగా నీడకు ఆరబెట్టేసి అలాంటిదే తీసుకుపోయి వెళ్ళేసి అక్కడ స్వామివారికి సమర్పించండి. అది అభిషేకం జరిపించిన చూడండి. అలా చేయిస్తే దోషము నివారణము వచ్చేస్తుందమ్మ, చేయించండి. శుభం. ఓకే అండి, మరో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారండి. రాజమండ్రి నుంచి లక్ష్మీ గారు. నమస్కారం అండి. ఓకే అండి, కాల్ కట్ అయింది గురుగారు. మరో కాలర్ తీసుకుందాం, మరో కాలర్తో మాట్లాడదాం. నమస్కారం అండి. హలో. హలో అండి, మీ పేరు చెప్పండి. హలో, నా పేరు రామ్మూర్తి అండి. రామ్మూర్తి. హలో. అవునండి. ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? తిరుపతి అండి. తిరుపతి. అవునండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? జాబ్, గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తున్నామండి, ఎప్పటి లోపల వస్తుందని. ఓకే అండి, మీ రాశి నక్షత్రం చెప్పండి. రామ్మూర్తి. మేష రాశి, భరణి నక్షత్రం అండి. మేష రాశి, భరణి నక్షత్రం. మీ సమస్యకు గురుగారు సమాధానం చెప్తారు, వినండి.
రామ్మూర్తి గారు. స్వామి నమస్తేనండి. రామ్మూర్తి గారు, వృషభ లగ్నము, ఆరుఢ లగ్నము, వృషభ లగ్నము వృత్తిపరంగా చాలా ఇబ్బంది ఉంది. ఇది స్పష్టంగానండి. ఒక చిన్న పని చేయండి, ఒక వెండి వినాయకుని, ఆ వెండి వినాయకుని తీసుకొని దానికి స్పష్టంగా 21 రోజులు పూజ చేసి అర్చకులు స్వామివారు ఎవరైనా బాగా ఉంటే, అంటే పద్ధతి గలవాళ్ళు, రోజు అన్ని నిత్యాన్యకులు చేసుకునేవాళ్ళు, అలాంటి వాళ్లకు ఆ గణపతిని పూజించిన 21 రోజులు పూజించిన ఆ వెండి గణపతిని దానం ఇచ్చేసేయండి. అలాగే ఒక 10,000 అఘోరాస్త్ర జపాలు ఖచ్చితంగా చేయండి, చేయించండి మూర్తిగారు. ఎందుకంటే దశమస్థానంలోనే మాంది, ఇవి రెండూ జరిపించితే ఎలా ఉంటుంది? ఇంకొకసారి ప్రశ్న. చూడండి, ఇక్కడ కూడా అంతే ప్రశ్న, స్పష్టమైన ప్రశ్న. రామ్మూర్తి గారు, స్పష్టంగా అంత జరిపించుకోండి. కుంభలగ్నానికి కుంభరాశి బాధాస్థానంలో అక్కడ నిలబడితే, కేతు నిలబడితే అదే ఉపాయము. వెండి ఇంతకు ముందు చెప్పాము, వెండి దానం ఇవ్వండి కుంభరాశి బాధగా నిలబడితే, నిన్నట్లో ఎపిసోడ్ కానీ. ఇక్కడ స్పష్టంగా దశమాధిపతి లాభంలో అది గురువు దైవానుకూలము, అలాగే మూల త్రికోణంలో ఉండ గురువుతో పాటు మంచి ఉద్యోగము చాలా బాగా సవ్యంగా జరుగుతుంది. ఈ ప్రశ్న మార్గంలో ఈ విశేషము చూపించాలనడే చెప్పడం. ఫస్ట్ పెట్టాము మీ ప్రశ్న ఏంటి అంటే, అక్కడ దశమంలో కేతు అంటే విఘ్నకారకుడు గణపతి అది చూపిస్తున్నాడు, అంటే ఇలాంటి పరిస్థితి ఉంది అని కనబడింది. పరిహార మార్గం చెప్తే ఎలా, అప్పుడు ఈ యొక్క ఉత్తరము కనపడుతుంది. ఇది ప్రశ్నా మార్గం విశేషత. కాబట్టి ఈ ఒక ఉపాయాన్ని జరిపించుకోండి స్వామి. శుభం. ఓకే అండి, మరో కాలర్తో మాట్లాడదామండి. నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు చెప్పండి అమ్మా. విజయలక్ష్మి అండి. విజయలక్ష్మి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రాజమండ్రి నుంచి అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పాప గురించి అండి. మీ పాప పేరు చెప్పండి. రోహిణి అండి. మరోసారి చెప్తారా అండి? రోహిణి. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? పాపకు వివాహం ఎప్పుడు అవుతుంది? మరోసారి చెప్పండి. వివాహం ఎప్పుడు అవుతుంది? వివాహం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఓకే అండి, మీ పాప రాశి నక్షత్రం చెప్పండి. స్వాతి నక్షత్రం అండి, తులారాశి. స్వాతి నక్షత్రం, తులారాశి. ఓకే అండి, మీ ప్రశ్న గురువుగారు సమాధానం చెప్తారు, వినండి. స్వాతి నక్షత్రం, తులారాశి అండి. అమ్మాయి పేరు రోహిణి. అమ్మా నమస్తేనమ్మా. నమస్తే అండి. చూడండి అమ్మా, వివాహానికి ఇబ్బందులు ఉండ ప్రశ్న, లగ్నానికి పంచమంలో గురుడు దైవానుకూలం ఇచ్చిన, సప్తమాధిపతి అష్టమంలో ఇది బాధాకరమైన చింతన, అయిన తర్వాత కుజుడు అష్టమంలో ఉండడము చాలా ఇబ్బందిగా ఉండే విషయం ప్రశ్న మార్గంలో స్పష్టంగా కనపడుతున్నాయి. అష్టము రంధ్రస్థానము కష్టాన్ని చూస్తుంది, అష్టమము కష్టాన్నే చూస్తుంది, బంధన యోగం. ఇలాగే ఇక్కడ కేతు నక్షత్రంలో, క్షమించండి, పూర్వాషాఢ నక్షత్రం, శుక్రుని నక్షత్రంలో కుజుడు, లగ్నాధిపతి నక్షత్రంలో కుజుడు,
కానీ అష్టమ భావము బాధాస్థానం, బాధగా ఉండ ఇబ్బంది ప్రశ్న. కాబట్టి స్పష్టంగా బాబావారికే కానీ అలాగే గురుక్షేత్రాలు ఎక్కడ ఉన్నా బంగారు రంగుతో కూడుకున్న పువ్వులు, అంటే చామంతి పూలు, ఇలాంటి పూలతో ఒక దండాన్ని సమర్పించండి గురు, మా గురువుకు, బాబా సాయిబాబాకు. ఇలాగే ఆ ఒక విషయానికి చిన్న విషయం అంటే శనగలతో కూడిన పాయసాన్ని స్వామివారికి నైవేద్యంగా సమర్పించండి. రెండు. మూడవది ఒక 60,000 సుబ్రహ్మణ్యేశ్వర మూలమంత్ర జపాలు. ఇది ఇంత జరిపించండి. అంటే అష్టమ శుద్ధి భావము, మాంగళ్య స్థానమే ఆడపిల్లలకు, ముఖ్యంగా స్త్రీలకు అష్టమ భావము మాంగళ్య స్థానం. అది ఎంత శుద్ధంగా ఉంటుందో ఆ మాంగళ్యానికి బలం చేకూరుతుంది, అంత గట్టిగా నిలబడుతుంది. స్వయాన పరమేశ్వరుడు అమ్మవారి ఆ యొక్క మాంగళ్య యొక్క బలం ఎంత గట్టిగా ఉందో కాబట్టే స్వామివారు హాలాహల విషాన్ని తాగారు. కాబట్టి ఆడపిల్లలకు ముత్తైదతనానికి బలమైన శక్తి అంటే అష్టమభావం జ్యోతిషర్త. అది ఎంత బలంగా ఉంటుందో ఆ బంధనం అంత బలంగా ఉంటుందమ్మా. ఆ యొక్క బలహీనతని సరిపెట్టాలి, బలహీనం అనేది వెళ్ళిపోవాలి. ఆ తొలగిపోతే అప్పుడు మంచి యోగం వస్తుంది. మీరు ఇప్పుడు బలం ఉంది, బలం లేదు అనేది కాదు, సవ్యమైన బలం లేదు, అప్పుడేమవుతుంది సరిగ్గా నిలబడదు, వేరే వేరే ఆటంకాలు ఇబ్బందులు ఏర్పడతాయి. ఇలాంటి ప్రశ్న వచ్చే ప్రశ్న అది నివారించుకోండి అమ్మా, అంతా చేయించుకోండి. శుభం. ఓకే అండి, మరొక కాలర్తో మాట్లాడదాం. సరే. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు చెప్పండమ్మా. మా పేరు మమత అండి. మా అబ్బాయి గురించి అడుగుతా అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి మమత గారు? వరంగల్ అండి. వరంగల్. మీ అబ్బాయి పేరు చెప్పండి. యశ్వంత్ అండి. యశ్వంత్. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి స్టడీ గురించి తెలుసుకుందాం అనుకుంటానండి. ఓకే అండి. ఏం స్టడీ అండి? కాలేజా లేకపోతే? కాలేజే అండి. ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఏం తీసుకున్నా అబ్బాయికి అసలు ఏమో అసలు ఏది అర్థం కావట్లేదు. ఓకే అండి. సో మీ అబ్బాయి రాశి నక్షత్రం చెప్పండి. చెప్తానండి. తులా రాశి, విశాఖ నక్షత్రం. తులా రాశి, విశాఖ నక్షత్రం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పాలా మేడం? అవసరం లేదండి. గురువు గారు మీ ప్రశ్నకి సమాధానం చెప్తారు, శ్రద్ధగా వినండి. మమత గారు, యశ్వంత్ అండి పేరు, తులారాశి, విశాఖ నక్షత్రం అండి. అమ్మా శుభ్రంగా అబ్బాయికి బలమైన విద్యాయోగం, పంచమంలో పూర్వపుణ్య స్థానంలో మహా అతి తెలివితేరు. బుధుడు మహాన్ యోగాన్ని ఇస్తాడు. కానీ ఇక్కడ వచ్చిన విషయం ఏంటంటే జ్ఞాపక శక్తి అనే కానీ ఆ చదివింది నిలబడడం, అలాంటి స్థానంలో రాహు ఏదో ఒకటి చెప్తారో ఏదో ఒకటి చేసేస్తూ ఉంటారు. అంటే మీ మాటలు ఎప్పటికీ కానీ వినరు. సర్పబంధనము, విద్యాయోగానికి సర్పబంధనము. అలాంటి ప్రశ్న అంటే ఏమో చెప్తుంటారు ఏమో చేస్తూ ఉంటారంటే అలా చెప్పడం ఏంటంటే వాళ్లకు మనసుకు ఏం తగినట్లు ఉంటుందో అదే చేస్తూ ఉంటారు. అమ్మా ఇది చెప్పు, ఇది విను బాబు, ఇలా ఇలా అంటూ ఉంటే వింటానమ్మా, సరే అది వదిలేస్తారు, మీరు చెప్పింది వదిలేస్తారు, వాళ్ళ పేయకుండా చేస్తూ ఉంటారు. ఇలాంటి చింతన అది రాహు వల్ల కలుగుతూ ఉంటుంది. టీవీ చూడడం చాలా ఇష్టం, అది పనిచేస్తారు. కంప్యూటర్లు ఆడడం చాలా ఇష్టం, ఫోన్లో మెసేజ్లు చాలా ఇష్టం. ఇలాంటి పనులు చేస్తారే తప్ప అరగంట గంట భద్రంగా మంచిగా కూర్చొని చదువుకో అంటే ఇబ్బంది. ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. రాహు వల్ల కలిగే దోషాలు అలాంటివి. టైం పాస్ చేస్తారే తప్ప క్షణం తీరిక మీద చదువుకుంటే చదువుకోలేరు. రాహు శక్తి అలాంటిది. కాబట్టి ఆ దోషాన్ని నివారించుకోండి. చతుర్థంలో ఉన్న రాహు ఆ దోషాన్ని నివారించుకోవాలి. శత్రుక్షేత్రంలో సంచారం. మీకు ఇక్కడ ఆరుఢ లగ్నానికి, వృషభ లగ్నానికి చతుర్థంలో రాహు. కాబట్టి రోజు పాలు పోస్తే చాలు, అంటే సర్పానికి
పాలు అంటే పాలు అనే విషయం కాదు, పాలు, పసుపు పొడి, బియ్యపు పిండి ఈ మూడు కలిపేసి అభిషేకం జరిపించండి ఒకటి. లేకపోతే అమ్మ మీరే స్వయాన షష్ఠీ తిథి అని వస్తుంది 15 రోజులకు ఒకసారి, పుణ్యమ అయిన తర్వాత 6వ రోజు 6వ తిథి, అమాస అయిన తర్వాత 6వ రోజు 6వ తిథి. ఆ రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పైన అబ్బాయికి విద్యా అనుకూలం బాగా రావాలి అనుకొని మీరు స్వయాన ఉపాసం ఉండి స్వామివారి ముందు ఇలాంటి చిన్నది ఒక సర్పము దానికి మంచిగా పూజ చేసి భక్తితో పూజ చేసి ఒక్కరోజు మంగళవారమే కానీ షష్ఠి తిథినే కానీ ఒక్కరోజు ఉపాసం ఉండి ఆ దీపారాధన నందాదీపము ఒక్కరోజు మొత్తం ఉండేటట్లా చూడండి. ఇంత పరిహారం చేయండి. అబ్బాయిని చేస్తాడంటే రోజు అభిషేకము సర్పానికి చేస్తూ రండి, సుధాపేయము అభిషేకము అది అవుతుంది. కాదు అంటే 15 రోజులకు ఒకసారి షష్ఠీ తిథి రోజు స్వయాన అబ్బాయి ఉంటే మంచిది, చాలా మంచిది. లేదు అంటే మీరు చేస్తే కూడా చాలా మంచిదే. ఒకరోజు ఉపవాసం ఉండి అంటే ఒక పూట భోజనం, మధ్యాహ్నం ఒకటే ఒక పూట భోజనం అంత చేయండి. దీపారాధన ఉదయం చేస్తే మరుసటి రోజు సప్తమీ తిథి రోజు ఉదయం వరకు కూడా ఆ దీపం నందాదీపం అలాగే వెలుగుతూనే ఉండాలి. అది నెయ్యి దీపమే పెట్టండి, నూనె ఆయిల్స్ వద్దు, నెయ్యి దీపమే పెట్టండి. ఇలాంటిది చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. శుభం. ఓకే అండి, మరో కాలర్తో మాట్లాడదామండి. సరే నమస్తే అండి. హలో. హలో, మీ పేరు చెప్పండి. స్వరూపరాణి అండి. నా పేరు స్వరూపరాణి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఖమ్మం నుంచి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించండి. మీ అబ్బాయి పేరు చెప్పండి. మహీందర్. మరోసారి చెప్తారా? మహీందర్. మహీందర్. అవును. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? పెళ్లి కోసం అండి. పెళ్లి. ఓకే అండి, మీ అబ్బాయిది రాశి నక్షత్రం చెప్పండి. మిథున రాశి ఉత్తరాషాఢ అండి. మిథున రాశి ఉత్తరాషాఢ నక్షత్రం. ఓకే, మీ ప్రశ్నకి గురుగారు సమాధానం చెప్తారు. వినండి స్వరూపరాణి గారు. మహేందర్ అండి పేరు. మిథున రాశి ఉత్తరాషాఢ నక్షత్రం. అమ్మా నమస్తే. నమ్మ స్వరూపరాణి గారు. షష్టమాది సప్తమాధిపతి సప్తమంలోనే మంచి యోగము, కానీ ఇక్కడ ఉండే విషయము దైవానుకూల బలం సవ్యముగా లేదు. అలాగే ఇంకొక విషయం ఇక్కడ చెప్పేది ఏంటంటే, సప్తమాధిపతి సప్తమంలో ఉన్నా కూడా అక్కడ రాహు నక్షత్రంలో ఇది సవ్యమైన యోగము రావట్లేదు. ఈ షష్టమంలో ఉండే గురుడు కూడా ఆరుడ లగ్నం మేషలగ్నానికి సవ్యమైన యోగం ఇవ్వడు. గురుబలం ఉండాలి వివాహ యోగానికి. మంచి గురుబలం ఉంటేనే ఆ ప్రశ్న. ఇక్కడ అంత సవ్యముగా కనపడే యోగం లేదు. షష్టమంలో గురు సంచారం. ఒక సంవత్సరము ఆగి చేయండి ఒకటి. అంత స్పష్టంగా లేదు కాబట్టి లేదంటారా? ఇక్కడ బాధాస్థానంలో కేతు మాంది ఆ దోషాన్ని ఈ ప్రశ్నల విషయంలో ఇంకొక దాదాపు 6 నెలలు 8 నెలలు ఆగండి అమ్మ. అది చాలా మంచి విషయం. కొంచెం ఆగితేనే ఓపికతో నిలబడి అయిన తర్వాత పెళ్లి చేయండి, అదే మంచి యోగం. కానీ కొంచెం ఏమరా ఇది చేస్తే గడిబిడి చేసుకుంటే ఇబ్బందులు వచ్చే ప్రసక్తి, కాబట్టి అది చేయించండి. అంత చేసేయండి, ఏమి లేదు, ఇబ్బంది లేదు. కొంచెం లేట్ చేస్తే పెళ్లి చేసుకోవడం మంచిది. శుభం. ఓకే అండి, మరో కాలర్తో మాట్లాడదాం. సరే నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు చెప్పండి. స్వర్ణలత అండి. స్వర్ణలత, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వరంగల్. వరంగల్. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? వివాహం గురించి అండి. వివాహంలో సమస్యలు ఉన్నాయి నాకు, దాని గురించి. ఓకే అండి, మీరు రాసే నక్షత్రం చెప్పండి. మూల 4వ పాదం ధనుర్రాశి అండి. మూల 4వ నక్షత్రం ధనుర్రాశి. ఓకే అండి,
గురువు గారు ఉన్నారు, మీ ప్రశ్నకు సమాధానం చెప్తారు. శ్రద్ధగా వినండి. స్వర్ణలత గారు, మూల నక్షత్రం ధనుర్రాశి అండి, పేరు స్వర్ణలత. అమ్మా నమస్తేనమ్మా. వివాహానికి ప్రశ్ననో లేకుంటే వివాహ తర్వాత దాంపత్యానికి ప్రశ్ననో స్పష్టంగా చెప్పగలరా ఒకసారి? చూడాలంటే కొంచెం సేపు టైం పడుతుంది కాబట్టి చెప్పడం. రెండు విషయానికి, ఇక్కడ కనపడుతున్న యోగానికి వివాహ చింతనకే ఇబ్బంది ఉండ ప్రశ్న. సప్తమంలో రాహు తొందరలో వివాహము జరిగే కావడానికి విషయం లేదు. అలాగే లగ్నాధిపతి సప్తమాన్ని చూడట్లేదు అంటే పెళ్ళి కాలేదు అలాంటి విషయము ఉండ విషయమే అనేటు ప్రశ్న. ద్విస్వభావ లగ్నంలో మొత్తం బంధి ఉంచి ఉన్న ఈ యొక్క దోషము సర్పదోషం ఒకటి, ఇది నిర్ణయించేది చాలా కొంచెం ఇబ్బందికరంగా ఉండే ప్రశ్న. అంటే లేట్ అవుతుంది స్పష్టంగా చూడాలంటే సమయాభావాలన ఇవన్నీ ప్రశ్నలు వస్తాయి. దయచేసి స్పష్టంగా ప్రశ్న అడగండి. దాంపత్యము అంటే ఇక్కడ ఉండడానికి ఎలాంటిది ఏం ప్రశ్న ఉందో దానికి చూడొచ్చు. లేకపోతే పెళ్ళి కాలేదు అంటే పెళ్ళికరే ఏమైనా ఇబ్బందులున్నా అన్న ప్రశ్న స్పష్టంగా చెప్పండి. ఇక్కడ ఉండే రెండు విషయాలు చెప్తాను. ఒకటి ప్రశ్న, కాలేకుంటే దయచేసి గణపతి హోమం జరిపించుకోండి. అలాగే ఇక్కడ మాంది లగ్నంలో మాంది బలమైన యోగం, ఈ రెండు దోషాలని ఖచ్చితంగా నివారించుకోండి. సప్తమంలో రాహు ఉన్నాడంటే తొందరగా పెళ్ళి ఇవ్వడు, ఇచ్చినా సవ్యంగా నిలబడదు. ఈ రెండు దోషాలు కనపడుతున్నాయి. అందుకోసము సర్ప దోషాన్ని నివారించుకోండి, ఒక గణపతి హోమం జరిపించుకోండి. అలాగే కనీసము ఒక 10,000 అఘోరాస్త్ర జపాలే జరిపించండి. ఇంత చేస్తే ఆ బలం వస్తుంది. శుభం. మీరు కూడా సిద్ధంగా ఉన్నారండి, కాలర్తో మాట్లాడదాం. సరే నమస్కారం అండి. నమస్కారం మేడం. మీ పేరు చెప్పండి. నా పేరు రవి మేడం. రవి, అవును మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి అండి? ఓకే అండి. సో ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? అంటే ఆర్థిక పరమైన ఇబ్బందులు బాగా అవుతున్నాయి మేడం, ఎందుకు అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను మేడం. ఓకే అండి, ఆర్థిక పరమైన సందేహాల గురించి అడుగుదాం అనుకుంటున్నారు. అవును మేడం. ఓకే, మీరు రాశి నక్షత్రం చెప్పండి. తెలియదు మేడం, రాశి నక్షత్రం డేట్ ఆఫ్ బర్త్ ఉందండి. ఓకే, ఏం పర్లేదండి. గురుగారు మీ ప్రశ్నకి సమాధానం చెప్తారు, వినండి. రవి గారు, సరే మేడం. పేరు రవి అండి. గారు, ధనాధిపతి సప్తమాధిపతి ఎవరో శుక్రుడే, సవ్యమైన కేంద్రస్థితి, మంచి యోగం ఉందండి, హంసయోగము అంటారు. అలాంటి యోగము ధనానికి. కానీ ఇబ్బందులుండ ప్రశ్న, సమస్య. రోగి ఉన్నాడనుకోండి, ఎగ్జాంపుల్, ఉదాహరణ, రోగికి ఆ యొక్క రోగము అనేది తీసేస్తే ఆయన సజీవంగా మంచి ఆయుషతో బతుకుతాడు, లేకపోతే కాలేడు. అలాగే దోషాన్ని తీసేస్తేనే ఆ జీవితానికి ఒక అర్థం, లేకపోతే ఆ దోషం అలాగే పెరుగుతూ ఉంటుంది, అది ఏం చేయలేడు, అలాగే ఉండిపోతూ ఉంటారు. కాబట్టి ప్రశ్న మార్గంలో ఉండే విషయం అంటే అది ఏంటి, ఆ దోషం ఎలాంటిదో, ఎక్కడ ఉందో, ఏం చేయాలో పరిహారాలు సవ్యంగా పాటిస్తే, భక్తితో పాటు పాటిస్తే సవ్యంగా వచ్చేస్తుంది. ఇక్కడ ఉండే విషయం ఏంటంటే అష్టమంలో ఉండ శనీశ్వరుడు ఇక్కడ మీ ధనస్థానానికి చూడబడుతున్నాడు కాబట్టే మీకు బాధలు కలుగుతూ ఉన్నాయి. అలాగే బాధాస్థానంలో కేతువు మరియు అలాగే మాంది ఒక 11 శనివారాలు తెల్ల ఆవాల్ని దృష్టి తీసేసుకుంటూ రండి. డబ్బుతో కాదు, చిన్నగా పరిహారాలు చెప్పుకుంటూ. అలాగే ఆంజనేయ స్వామికి
అభిషేకము పూజ ప్రతి మంగళవారం ఇది చేయిస్తురండి. అయినప్పుడు అలా చేసినా ఏమి ఇబ్బంది లేదు, మీకు ఎలాంటిది ఏమి రావు. గణపతి పూజకు రోజు గణపతి పూజ అంటే ఒక గరక మందారం గరక కట్టు, 21 దళముల ఒక గరక కట్టు, అలాగే ఒక మందారపు అంత సమర్పించండి. స్వామివారు చాలా సంతుష్టమైపోతారు. మీకు వీలుంటే అవుతుంటే కొంచెం వెండిని బ్రాహ్మణులకు దానం ఇవ్వండి. ఎంతో మీకెంత శాశక్తులకు తక్కువ కాకుండా వెండిని బ్రాహ్మణులకు దానం ఇవ్వండి. అర్చక స్వామివారులకు మాత్రం ఏదైనా గుడిలో ఉంటే, లేకుంటే శనేశ్వరులకు అక్కడ మీ దగ్గరలో నవగ్రహాలు ఉంటే అక్కడ శనేశ్వరునికి సమర్పించండి. ఓ 6 నెలలకు 7 నెలలకు ఒకసారి అలాంటిది చేస్తురండి. ఒక్కటి కాదు 4 రకాల పరిహారాలు చెప్పానండి మీకు. ఇప్పుడు మీకు చేతనైనది దాంట్లో వెండి మాత్రం ఖచ్చితంగా సమర్పిస్తూనే రండి. 6 నెలలకు ఒకసారి టార్గెట్ పెట్టండి. అరతుల ఎంత అవుతుందంత స్వామివారికి కానీ బ్రాహ్మణులకే కానీ అక్కడ దానం ఇస్తురండి. ఇది చేశారంటే ఏది కాలేదు. 7 ఏళ్ళ చొప్పున ఒకసారి తిరుపతి వెళ్ళారంటే ఆ హుండీలో వేసేయండి, స్వామివారికి సమర్పిస్తే చాలా మంచిది. లేదు మీ దగ్గరలో ఉండే ఎక్కడైనా వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటే కూడా ఇబ్బంది లేదు, అక్కడ కూడా సమర్పించండి. ఇది చేస్తూ ఉంటే ఇలా చేస్తే మీ ఆర్థిక పరిస్థితి ఎలా అనే ఒక చిన్న ప్రశ్న పెడదామండి. చూసారా ఎలా ఉంది? ఇది ప్రశ్న. ఇట్లా ధనాధిపతి లాభస్థానంలో హరించిపోతూ ఉంటుంది, కానీ ధనమూలాలు చాలా బలంగా వచ్చేస్తాయి. అది నిలకడగా ఉండడానికి చాలా బలంగా కష్టపడాలి. మీకు ఆ రకంగా అంటే ఒకసారి అపాయింట్మెంట్ నెంబర్కి ఫోన్ చేయండి, దానికి ఇంకా సవ్యమైన మంచి ఇది చెప్తాం. కానీ ఇంకా లగ్నాధిపతి ధనాధిపతి శనేశ్వరుడు లాభంలో నిలబడిపోతాడు. ఇంతని చిన్నగా చేసేస్తాడు. గణపతి పూజ, ఆంజనేయ స్వామికి అభిషేకము, అలాగే ఒక 6 నెలలకు 7 నెలలకు ఒకసారి వెండి దానము, ఇంత చేయించండి. ఏదో ఒకటి దాంట్లో వెండి మాత్రం కంపల్సరీగా సమర్పించండి. శుభం. ఓకే అండి, మరో కాలర్తో మాట్లాడదామండి. గురుగారు సరే నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు చెప్పండి. ఆంజనేయులు. ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి అండి? అనంతపురం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి పరిమళ గురించి. పేరు చెప్పండి. పరిమళ. 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 అవునమ్మా. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అమ్మాయి ఆరోగ్యం గురించి. అమ్మా ఆరోగ్యం ఆరోగ్యపరంగా ఏమైనా సమస్యలు ఎదుర్కొంటుందా అండి మీ అమ్మాయి? అవునమ్మా. అది స్వామి చెప్పాలని. ఓకే ఓకే అండి. రాశి నక్షత్రం చెప్పండి. కన్యారాశి. కన్యారాశి అంతమ్మా తెలిసినది. సరే ఓకే ఓకే అండి. గురుగారు ఉన్నారు, మీ ప్రశ్నకు సమాధానం చెప్తారు, వినండి. స్వామి, ఒక చిన్న విషయము. అమ్మాయికి ముందు 11 వారాలు తెల్ల ఆవాలే కానీ లేకుంటే నల్ల ఆవాలే కానీ ఏదో ఒక ఆవాలతో ఫస్ట్ ముందల దృష్టి తీయండి. 11 శనివారములు ఖచ్చితంగా ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు. ఇది ఫస్ట్ ముఖ్యం. ముందు 1, రోగాధిపతి లాభంలో ఉండకూడదు. అంటే రోగం అనేది ఉల్బణిస్తుంది, ఎక్కువ అవుతూ వస్తుంది, ఇలాంటి దోషం. అలాగే
ఆ లగ్నానికి యోగకారకుడైన బాధాధిపతి అయిన శుక్రుడు నక్షత్రంలో కొంచెం ఇబ్బందికరమైన విషయాలు ఉన్నాయి. చూడండి, ఖచ్చితముగా అయినంత మట్టుకు శుక్రునికి 20,000 జపాలు జరిపించాడు. ఇది బలమైన యోగం. ఇది నివారిస్తేనే ప్రశ్న పెడదాము. ఈ రెండుని ఖచ్చితంగా చేయించుకోండి స్వామి. స్వామి శుభం, ఇవి రెండే జరిపించుకోండి. ఫస్ట్ ముందు దృష్టి తీసేసుకోండి 11 శనివారములని చెప్పాను. అయిన తర్వాత అలాగే శుక్రునికి 20,000 జపాలు ఇంతనే జరిపించండి. రోగాధిపతి రోగాన్ని చూసిన కూడా 1,000లో నిలబడతాడు, రోగం అనేది తగ్గిపోతుంది. 1,000 అంటే వెళ్ళిపోవడం, పోయింది. ఈ యొక్క యోగం వచ్చేస్తుంది స్వామి, అది ముందల ఇవి రెండు జరిపించుకోండి. శుభం. ఓకే అండి గురుగారు, విశేష పరిహారాల గురించి నిన్నటి నుంచి చెప్తున్నారు కదండి, అది కంటిన్యూ చేయండి. సరే, కృష్ణ మార్గంలో నిన్నటి వరకు మేషము నుండి కన్యా వరకు చిన్న చిన్న పరిహారాలతో ఆ రాశుల వారిది అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటే ఎలాంటిది, ఏంటి విషయం అని చెప్పుకుంటూ వస్తున్నాం. అలా విషయంలో ఈరోజు తులా రాశి నుండి ప్రారంభం. తులాకు అధిపతి బాధాధిపతి 11వ స్థానము, చరాలగ్నము కాబట్టి, చర రాశి కాబట్టి 11వ స్థానము ముఖ్యముగా సింహరాశి. సింహరాశికి ఆ యొక్క పరిహారం ఎలాంటిది, ఈరోజు ప్రశ్న, ఈరోజు విషయం. ఏంటి విషయం అంటే, రవి అగ్నికారకుడు, అలాగే ఆ బాధాస్థానము పితృకారకుడు. చూడండి ఎలా ఉంది, ఎలా చేయించారు, ఎలా విషయం ఎలా పెట్టారు. దీపారాధన చిన్న విషయము, చాలా చిన్న ఉపాయం. ఆ చిన్న ఉపాయము దీపారాధన సప్తమి తిథి రోజు జరిపిస్తురండి. సప్తమి తిథి సూర్యునికి వెళ్ళిపోయింది. తిథిలలో చతుర్థి తిథి నాగులకు, పంచమీ తిథి నాగులకు, చతుర్థి తిథి గణపతికి, షష్ఠీ తిథి సుబ్రహ్మణ్యేశ్వరునికి, సప్తమి తిథి సూర్యుడు. అందుకోసం రథ సప్తమి అని తిథి వస్తుంది. ఆ తిథి రోజు దీపారాధన ఒక్కరోజు నందాదీపం అలాగే పెట్టండి. అలాగే అయినంత మట్టుకు సూర్యునికి తర్పణాలు ఇవ్వండి. తర్పణము అంటే ఉత్త ఎలాగనో కాదు, బెల్లముతో కూడిన నీళ్లతో, అలాంటి నీళ్ళు, కొంచెం నీళ్ళలో, ఒక గ్లాస్ నీళ్ళలో ఒక చిన్న ముద్ద బెల్లం వేసేసి 10 నిమిషాలు అయిన తర్వాత ఆ నీళ్ళని తీసుకొని సూర్యునికి తర్పణం ఇవ్వండి, అర్ఘ్యం ఇవ్వండి. తర్పణం వేరు, అర్ఘ్యం వేరు. అర్ఘ్యం ఇస్తే ఇంకా చాలా మంచిది, అవ్వాలి కదా, సూర్యోదయానికే ఉండాలి, అలా ఇవ్వాలి. ఇలాంటిది చేయండి. అలాగే ఆ సప్తమి తిథి రోజు దీపారాధన నందాదీపం ఒక్కరోజు మొత్తం పెట్టండి. అంటే తులా లగ్నం వాళ్లే కానీ, తులా రాశి వాళ్లే కానీ, ఏదైనా పరిస్థితులు అంటే సవ్యంగా జరగట్లేదు, ఇబ్బందులు వస్తున్నాయి, లాభాలు తగ్గిపోతున్నాయి, అవకాశాలు చేజారిపోతున్నాయి, ఇలాంటి సమస్యలు అనుకుంటున్నారు, అలాంటిది ఎవరు అనుభవిస్తూ వస్తున్నారు. చూడండి, ధనస్థానంలో శనీశ్వరుని సంచారం 2 సంవత్సరాల నుండి యోగకారకుడు తులాలగ్నానికి, కానీ ఏది జరగట్లేదండి, ఇబ్బందులు ఉన్నాయి. ఇది ఇలాంటిది చేస్తూ రండి. నెలకు రెండు తిథులు వస్తాయి, కృష్ణ సప్తమి, శుక్ల సప్తమి. శుక్లపక్షంలో ఉండే సప్తమి, అలాగే కృష్ణపక్షంలో ఉండే సప్తమి. ఒక్కొక్క రోజు నెలకు 2 రోజులు నూనెతో అంటే ఆయిల్తో కూడిన దీపం వెలిగించి చేసుకున్నా కూడా ఇబ్బంది లేదు, నెయ్యి దీపం అనేది ఏం లేదు. అలా తులారాశి వాళ్ళు జరిపిస్తూ రండి, చేస్తూ రండి. అంటే ఆ యొక్క దోషాలు, పితృకారకుడు రవి గత జన్మాల్లో కాకుండా పితృలు కూడా చేసిన దోషాలు, యాన్సెస్ట్రికల్ బేస్ ప్రాపర్టీ ఎలా తీసుకుంటామో, ఎలా వస్తుందో, అది ఎలా మనం అభివృద్ధి చేసుకుంటామో, అలాగే వంశపారంపర్యంగా వచ్చిన దోషాలు కూడా వస్తాయి. ఆ ఏదే పిండానికి ఆ రకమైన దోషాన్ని కనిపించేది లాభస్థానము బాధాధిపతి తులాలగ్నానికి సూర్యుడి నుండినే, రవి నుండినే. కాబట్టి తర్పణము, అర్ఘ్యము ముఖ్యముగా, అలాగే
ఒక నెలలో రెండుసార్లు సప్తమి తిథి రోజు దీపారాధన ఇది చేస్తూ రండి. అంటే ఒక సంవత్సరం చేస్తే అయిపోతుందా గురుగారు? కాదు కాదు, మీకు ఎంత వీలుంటుందో ఓ 3 నెలలు 6 నెలలు చేసి ఉండండి, మీకు ఎలా అనిపిస్తుందో అనుభవించండి, చూడండి. మళ్ళీ లేదు లేకుండా ఇంకా కొంచెము ఒక సంవత్సరం పాటు చేసి చూడండి, మీకు అది మీరంతకు మీరు అది అనుభవిస్తారు. అలాంటి పరిహారాలు ఇక్కడ చూడొచ్చు. చేస్తూ వస్తున్నారంటే పితృలు ఎంత సంతృప్తి చెందుతారంటే చూడండి, దీపం వెలిగేదంటే మరి అన్ని చీకటి వెళ్ళిపోయినట్టే కదా. అంటే ఆ వంశంలో వచ్చిన దోషాలన్నీ హరించిపోయినట్టే కదా, భవిష్యత్తులో వెలుగు కనపడుతుంది అనే కదా. అలాంటిది అక్కడ యోగాన్ని సూర్యుడిస్తాడనమాట. ఇది కలుగుతూ ఉంటుంది, ఇది తులారాశికి. అలాగే వృశ్చిక రాశికి ముఖ్యముగా బాధాధిపతి చంద్రుడు. నవమం భాగ్యస్థానమే చంద్రుడు. ఇక్కడ కూడా ముఖ్యంగా ఇక్కడ తులారాశికి ఎలా తీసుకున్నారో ఇక్కడ వృశ్చిక రాశికి పరిహారము బాధాస్థానంది ఒకటి, లగ్నస్థానానికి కూడా ఒకటి. ఎలా అంటే అలా తీసుకుని ఇక్కడ చూసి చెప్పారనమాట. ఇది మన ప్రశ్న మార్గంలో వృశ్చిక రాశికి వాళ్లకు బాధాధిపతి భాగ్యాధిపతి చంద్రుడే. చంద్రుడు స్త్రీకారకుడు కాబట్టి ఇంటి ఇలవెల్పు ఎవరు ఉంటారో వాళ్లకు తప్పకుండా నెలకు ఒకసారి అయినా, కనీసం ఒకసారి పౌర్ణమి తిథులు కానీ అలాంటి రోజుల్లో అమ్మవారికి ఏది ఎవరు ఏమి తెలియకపోయినా, మీ వంశంలో ఏమి ఆచారాలు లేకున్నా అక్కడ ఒక చిన్న ఫోటోనే కానీ, చిత్రపటమే కానీ, విగ్రహమే కానీ అమ్మవారిది పెట్టుకొని అమ్మవారికి ముఖ్యముగా గుడా అన్నము అంటే బెల్లముతో కూడుకున్న పాయసం అమ్మవారికి చాలా ఇష్టమైన ఒక ఖాద్యం నైవేద్యం అన్నమాట. ఆ దాన్ని ఒక్కసారి అమ్మవారికి నెలకు ఒక్కసారి అయినా పౌర్ణమి రోజు అలా సమర్పిస్తూ రండి. ఇది పరిహారం చాలా ఈజీగా, మరి అభ్యున్నతి అనేది చాలా బలంగా వస్తుంది. భాగ్యస్థానమే అది. ఎలా ఇది ఒక దోషాన్ని హరించిపోతూ ఉంటుందో అలాగే ఆ భాగ్యం అనేది అలాగే పెరుగుతూనే వస్తూ ఉంటుంది. అమ్మవారి కృపా కటాక్షాలు ఖచ్చితంగా సిద్ధిస్తాయి. దోషము మనకు బలం లేకుంటే బలం పెంచుకునేది ఒక ఎత్త, అయితే మన దగ్గర ఉండే దోషాలని హరించిపోయేలా చేసుకోవడం ప్రయత్నించడం ఇంకొక ఎత్త. అప్పుడేమవుతుంది, ఆ బలం అనేది మనంతకు మనం ఆటోమేటిక్గా అది పెంచుకున్నట్టే. ఎదుటి వాళ్ళ బలహీనతని చూసి దాన్ని బేస్ చేసుకొని మనం ఎదగడం ఒక ఎత్తు, మన బలమే మనంతకు మనం పెంచుకోవడం ఇంకొక ఎత్తు. ఈ రకంగా ఆ బాధాస్థానం ఏముందో ఆ బాధాస్థానాన్ని దోషాన్ని హరించిపోతే కూడా మనకి ఎదుగుదలకు కారణాలు ఉంటాయి. ఇది వృశ్చిక రాశి. అలాగే ధనుర్రాశి 3వది. ధనుర్రాశిలో విశేషం అంటే సప్తమాధిపతి బుధుడే బాధాధిపతి. ఈ 4 కేంద్రాలకు గురుడు మరియు బుధుడు ఆధిపత్యం వహిస్తున్నారు. ధనుర్లగ్నానికి మిథున లగ్నం బాధాస్థానము, అలాగే కన్యకు మీన లగ్నము బాధాస్థానము. మరి అలాగే మీనలగ్నానికి కన్య బాధాస్థానము, మిథున లగ్నానికి ధనుర్లగ్నము బాధాస్థానము. అంటే చరారాశికి 11వ స్థానము, స్థిర రాశికి 9వ స్థానము, ద్విస్వభావ రాశికి 7వ స్థానము. ఇక్కడ వచ్చే విషయం ధనుర్రాశికి ముఖ్యముగా వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి వారికి ఇంతకుముందు ఒకరికి ఇదే పరిహారం చెప్పారు, గంధోదకము అభిషేకము అన్నారు స్వామివారికి. చూడండి అక్కడ నిత్యము తిరుమంజనం జరుగుతూ ఉంటుంది. తిరుమంజనం అంటేనే అది, గంధాభిషేకం చేస్తే స్వామివారు నిజంగా ఎంత సంతోషమవుతారంటే అలంకార ప్రియుడు విష్ణు, అలంకార ప్రియ అది చేయించండి, ఎన్నో దోషాలు ఎన్నో రకాలమైన ఇది హరించిపోతుంది. విశేషమైన ప్రక్రియ చిన్నది. మీకు ఎప్పుడు ఉంటుందో ఏకాదశి తిథి లేదు ద్వాదశి తిథి రోజు స్వామివారికి, ఏకాదశి తిథి విష్ణుమూర్తికి అనమాట. అందు ఆ రోజు చేయించడం అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఉపవాసం ఉంటే అందించేస్తూ ఉండాలి కాబట్టి ద్వాదశి రోజు ఉపవాసం ఉండి ఏకాదశి వ్రతాన్ని చేసి
ద్వాదశి రోజు స్వామివారికి అభిషేకం జరుగుతున్నప్పుడు ఇది సమర్పించాడు. సంపన్నుడు ఇంకొక విషయమే లేదు, మాటనే లేదు అలాంటిది. సరే మళ్ళీ ఇది కొనసాగిద్దాం. ఓకే అండి, కాలర్స్ మాట్లాడదామండి. సరే అమ్మా. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు చెప్పండి. నా పేరు శోభారాణి అండి. శోభారాణి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. మీ అబ్బాయి పేరు చెప్పండి. నవీన్ కుమార్. నవీన్ కుమార్. అవునండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఏంటో, మా బాబు గురించి మేము ఏ ప్రయత్నాలు చేసినా అవ్వట్లేదండి. విపరీతమైన కోపము, మొండితనము, ఏ పని అవ్వట్లేదు బాబుకు. పెళ్లి కాలేదు, ఉద్యోగం లేదు, బిజినెస్ లేదు, పోతే అన్నదమ్ములకు అస్సలు పడదండి. ఈవెన్ తల్లి మీద కూడా కోపం ఉంది ఆయనకు చాలా. అందుకోసమని ఏంటో అర్థం అవ్వట్లేదు మాకు. ఓకే ఓకే అండి. సో మీ అబ్బాయిది రాశి నక్షత్రం చెప్పండి. శోభారాణి. తులారాశి అండి. తులారాశి. స్వాతి నక్షత్రం అండి. స్వాతి నక్షత్రం. అవునండి. ఓకే, తప్పకుండా అండి. మీ గురుగారు ఉన్నారు, మీ ప్రశ్నకు సమాధానం చెప్తారు. శ్రద్ధగా వినండి శోభారాణి గారు. నవీన్ కుమార్ అండి పేరు. తులారాశి, స్వాతి నక్షత్రం. అమ్మా నమస్తేనమ్మా. నమస్కారం. శుభారాణి గారు చూడండి, మీరు ప్రశ్న, నేను ఇక్కడ ఏం పెట్టానంటే మీరు అన్ని రకాలమైన సమస్యలు చెప్పారు, సరే దాంట్లో ఏం లేదు, ఉద్యోగ ప్రచింతన ప్రశ్న అని ఒక ప్రశ్న పెట్టాను అంతే. అంటే ఉద్యోగము ఎలా, ఏంటి పరిస్థితి, అబ్బాయికి యోగము తెలివితేటలు బలంగా ఉన్నాయి కానీ దోషము అలాంటిదే ప్రశ్న. పంచమాధిపతి అంటే పూర్వపుణ్యస్థానాధిపతి, గత జన్మంలో చేసిన విషయాలు ఇక్కడ కనపడే యోగం చూడండి. అలాగే ఇక్కడ ఆ యొక్క కుజుడు పాపి, పంచమాధిపతి శుభత్వం పొందినా కూడా వ్యయస్థానంలో శనేశ్వరుడు, ఆ పాపత్వం బలంగా వచ్చే విషయం గత జన్మంలో ఉండి. అందుకోసమే నేను ఈ పూర్వపుణ్యస్థానము, పితృలు ఇలాంటి విషయాలు చెప్పుకున్నప్పుడు చెప్తూ వస్తూ ఉంటారు. గత జన్మంలో చేసిన కర్మాలు బలంగా ఉంటాయి. ఆ ప్రశ్నకు కుజుడు చాలా బలంగా కనిపించే యోగము, కొంచెం ఎందుకు చాలా బలంగానే. లాభాధిపతి, షష్టమాధిపతి, లాభాధిపతి అయిన శుక్రు నక్షత్రంలో, పూర్వాషాఢ నక్షత్రంలో కుజుడు, ఈ యొక్క బలమే బలం. అలాగే అష్టమాధిపతి చంద్రుడు, ఇది దోషాన్ని ఇస్తాడమ్మా, అది పూర్వాషాఢ నక్షత్రం. ఈరోజే లాభం ఉన్నా కూడా ఎక్కడ ఏమీ దొరకదు. మీరు ఒకసారి స్పష్టంగా అపాయింట్మెంట్ నెంబర్ తీసుకొని వచ్చేసిన, దీనికి ఇంకా సమాభావం ఉంది కాబట్టి చెప్పడం అంతే తప్ప ఇంకా విషయం ఏం లేదు. మీరు వచ్చేసిన విశదీకరించి ఏమేమి ఉన్నా బలంగా చెప్పేస్తానమ్మా. ఒకటి, కనీసం అంటే ఎట్టి పరిస్థితుల్లో సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన, సుధాపేయం అంటే ఆవు పాలు, బియ్యం పిండి, పసుపు, అతని అభిషేకం జరిపిస్తురండి ఒకటి, లేదు సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన అంటే 120,000 జపాలు జరిపించండి ఒక, రెండు. మూడవదంటే స్వామివారికి, వెంకటేశ్వర స్వామివారికి గంధోదకము ఇది సమర్పిస్తున్నాండి. ఇప్పుడే చెప్పాను ధనుర్లగ్నం గురించి, అదొక చిన్న ఒక పరిహారము అంటే వెంకటేశ్వర స్వామివారికి గంధోదకము అభిషేకము చేయిస్తూ రండి. ఏకాదశి కానీ ద్వాదశ కానీ ఈ రెండు తిథులు విశేషం కాబట్టి ఆ దాంట్లో అది చేస్తురండి. చేస్తూ వస్తే ఒక్క విషయం ఏదైనా చేయండి చూడండి, గంధాభిషేకమే చూడండి, ఇచ్చేస్తే ఉద్యోగపర చింతన ప్రశ్న. శుభం ఆ లాభస్థానమే పొందుతుంది, ఇక్కడ నుంచి ఉండే ఇక్కడ లాభస్థానం ఇక్కడ వరకు వచ్చేస్తుంది, కానీ రాహుదోషం ఇంకా మిగులుతుంది. అందుకోసమే అపాయింట్మెంట్ తీసుకొని ఆ యొక్క ఇంకా పరిహారాలు ఏమేమున్నా, సమయాభావం ఉంది, విశదీకరించి అన్నీ చూడాలంటే ఇబ్బందికరంగా ఉంటుంది, ఇంకా ఏమేమున్నా దోషాలు అన్నీ హరించిపోయాలా చెబుదామంటమా చూడండి, అంత మాత్రం చేయించుకోండి. శుభం. ఓకే అండి, మరొక కాలర్తో మాట్లాడదామండి. గురువు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు చెప్పండి. నా పేరు బాలాజీ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను సికింద్రాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు?
లైఫ్ ఎలా ఉంటుంది అంటే ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది ఇద్దరు పిల్లలు, నేను బిజినెస్ కి వెళ్ళాలా జాబ్ లోకి వెళ్ళాలా? ఓకే అండి, సో బిజినెస్ కి వెళ్ళాలా జాబ్ కి వెళ్ళాలా దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, ఫ్యూచర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అవునండి. ఓకే, మీరు రాశి నక్షత్రం చెప్పండి. కర్కాటక రాశి అండి, ఆశ్లేష నక్షత్రం. కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రం. ఓకే అండి, గురుగారు ఉన్నారు, గురుగారితో మాట్లాడండి. బాలాజీ అండి పేరు, కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రం అండి గురుగారు. స్వామి నమస్కారం అండి. బాలాజీ గారు నమస్కారం. గురు స్వామి, ఉద్యోగము వ్యాపారము కంటే ఉద్యోగము చాలా బలమైన యోగం, కానీ మీకుండే విషయం ఇక్కడ వస్తున్న వియోగం ఏంటంటే ఈ సర్పదోషాన్ని ఏముందో సర్పబంధనము, దోషం అనేది కంటే బంధనమే, ఆ సర్పబంధనాన్ని ఆ ఇదిని దోషాన్ని నివారించుకోండి, చేసుకుంటే మీకు బలమైన యోగాలు ఉన్నాయి. కానీ వ్యాపారం మాత్రం వద్దు. తృతీయాధిపతి కుజుడు చతుర్థంలో ఉన్నాడు, యోగమంతా ఇవ్వజాలడు, యోగ కారకుడు కాదు, తృతీయాధిపతి అష్టమాధిపతి అయిపోతాడు. అందుకోసమే దశమాధిపతి లగ్నాధిపతి మంచి యోగాన్ని ఇస్తాడు, లగ్నంలోనే ఉన్నాడు. ఉత్తమమైన విషయం అంటే ఉద్యోగం చేయడం, బ్రహ్మాండమైన యోగం ఉంది స్వామి, ఏమి ఇబ్బంది లేదు. లగ్నంలోనే దశమాధిపతి మూల త్రికోణంలో బుధుడు, ఎంత మీకు ఉద్యోగపరంగా అంటే బలం అంటే అంత బలము, కానీ ఆ సర్పబన బంధనం ఉంది కాబట్టే మీకు ఇంత ఇన్ని రకాల ఇబ్బంది పడుతున్నారు. ఏం చేయాలి, ఏంటి, ఏం విషయము అన్నట్టు సమస్యనే లేదు. ఆ దోషం నివారించుకోండి, ఉద్యోగము చేయండి, వ్యాపారం అనేది వద్దు. తృతీయ స్థానం నుండి వ్యాపారం మూడవ స్థానం నుండే, అది బలహీనమైన యోగము, అప్పులు అవుతాయి, అప్పులు కొంచెం ఉంటే కూడా ఉంటాయి ఇప్పట్లో ఉండే విషయానికి, కాబట్టి దయచేసి అలాంటిది చేయకండి. ఉద్యోగము ఎంత మీరు ఇప్పుడు ఉండే అలా పరిస్థితికి మీరు ప్రయత్నించారంటే ఉద్యోగం దొరకదు. ఇక్కడ ఉండే సర్పదోషాన్ని నివారించుకుంటే ఉద్యోగం దొరుకుతుంది, మీరు సవ్యంగా ఉండగలుగుతారు. ఇది మాత్రం ఖచ్చితంగా అదే చేయించుకోండి స్వామి. శుభం. మరో కాలర్ మాట్లాడదాం. నమస్తే అండి. బాలకృష్ణ పేరు, 4770 6½. ఒక్క నిమిషం అండి, మీ పేరు చెప్పండి ముందుగా. బాలకృష్ణ. బాల, నా పేరు శ్రీనివాస్ అండి, మా తమ్ముడి గురించి మాట్లాడుతున్నా. బాలకృష్ణ పేరు. ఓకే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు శ్రీనివాస్ గారు? కాకినాడ. కాకినాడ. మీ తమ్ముడు పేరు చెప్పండి ఇప్పుడు. బాలకృష్ణ. బాలకృష్ణ. అవునండి. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మ్యారేజ్ గురించి. ఓకే. బాలకృష్ణ పేరు. ఓకే అండి, మ్యారేజ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. అవునండి. మీ తమ్ముడికి రాశి నక్షత్రం చెప్పండి. రోహిణి. రోహిణి నక్షత్రం, వృషభ రాశి. ఓకే అండి, మీ ప్రశ్నకి గురుగారు సమాధానం చెప్తారు, వినండి శ్రీనివాస్ గారు. స్వామి, శ్రీనివాసరావు గారు నమస్తేనండి. సప్తమంలో కేతు మాంది, మాంది పూర్వాభాద్ర నక్షత్రంలో, ఈ లగ్నానికి యోగ కారకుడు. మాంది ఏం చేయట్లేదు, సప్తమంలో ఉన్నా కూడా కొంచెం ఇబ్బంది కలిగించినా కూడా అంత బాధ అన్నంత ప్రశ్నకేం కనబడట్లేదు. సప్తమంలో ఉండే కేతు వలన ఈ పరిస్థితి. ఈ రెండు విషయానికి కేతువుకు స్వామి చూడండి,
42,000 జపాల్ 6 times యాడ్ చేసి చెప్తున్నాను. సప్తమంలో నివృత్తికి నిలబడుతున్నాడు, అదొక విషయం. అలాగే ఒక చిన్న వెండి విగ్రహము బాబావారిది, అక్కడ జపాలు చేయడానికి వచ్చిన ఎవరైనా బ్రాహ్మణులకు అది ఇచ్చేసినా ఇబ్బంది లేదు. ఈ రెండు చేయండి స్వామి. 42,000 కేతువుకు జపాలు, ఈ రెండు చేసేస్తే ఉండ యోగము ఎలా? ఖచ్చితంగా బలమైన యోగం వచ్చేస్తుంది స్వామి, అంతా జరిపించండి. 48,000 కేతుకు జపాలు, చిన్న బాబావారిది వెండి విగ్రహము, బ్రాహ్మణులకు దానము, అదంతా కేతుకు జపాలు, ఇంత జరిపించుకోండి, యోగం వచ్చేస్తుంది స్వామి. లగ్నాధిపతి లాభంలో సప్తమాధిపతి, ఈ లగ్నానికి వ్యయ స్థానంలో అది యోగమే. అలాగే లగ్నం నుండి 6వ లగ్నం నుండి 9వ స్థానంలో గురుడు, అంటే అది దైవానుకూలం, అలాంటి యోగం వచ్చేస్తుంది స్వామి, అది చేయించుకోండి. శుభం. ఓకే అండి, ధన్యవాదాలు గురుగారు, మీరు మా స్టూడియోకి వచ్చి మా ప్రేక్షకులకు మీ విలువైన సలహాలు సూచనలు అందించినందుకు ధన్యవాదాలు. మీతో పాటు నమస్తే, మీతో పాటు ఈ భారత్ టుడే ప్రేక్షకులందరికీ ముందుగా విజయదశమి శుభాకాంక్షలు. ఓం గంగణపతయే నమః. ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. చూసారు కదండి, ఇది వాళ్ళ రాజయోగం కార్యక్రమం. ఈ కార్యక్రమం ప్రతి శని ఆదివారాల్లో 1:30 గంట ప్రసారం అవుతుంది. చూస్తూనే ఉండండి భారత్ టుడే. నమస్కారం.